ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తెలిస్తే చంపాలనుకోవడం దేనికి? అను మేడం కి ఆ తాంబూలానికి ఏవో పాత కక్షలుండాలి. నాకు తెలిసి అదే కక్ష పెట్టుకొని ఉండాలి. పోలీసులకి ఏమని చెప్తావు? మిమ్మల్ని కేవలం ఇంటికి వెళ్లకుండా కాసేపు ఆపమన్నారు. అలా ఆపితే డబ్బులిస్తామన్నారు. ఓహో, ఆ తాంబూలం ఇక్కడ ఇంట్లో నీతో ప్లాన్ చేయాలని చెప్పి అక్కడ రోడ్డు మీద తన కిరాయి మనుషులతో నన్ను బ్లాక్ చేయించింది. అమ్మా, తాంబూలం నిన్ను పొద్దున ఎక్కడ కలిసింది? అసలు ఈ తాంబూలం ఎందుకని ఇలా అనుని చంపాలనుకుందో తెలుసుకుంటే అది సరిపోతుందమ్మా. అమ్మా, నువ్వు చెప్పిన అడ్రస్ దగ్గరే ఆ తాంబూలం ఉంటుంది. వెళ్ళి కలుద్దాం. అక్కడికి వెళ్ళాక అనుని ఎందుకు చంపమందో అర్థమవుతుంది. పద. అమ్మా దివ్య, నువ్వు ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి మీ అమ్మ నేను అనుకుంటున్నామే కానీ నీకు ఇంతవరకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేకపోయాంరా. అవునమ్మా దివ్య, మీ నాన్నగారే చాలా రోజుల నుంచి అంటున్నారు, కానీ ఆ సుందరి గొడవలో పడి నీకివ్వలేకపోయామమ్మా. ఏం గిఫ్ట్ అమ్మా అది? స్పెషల్గా ఇప్పుడు అదంతా అవసరమా? బావా, మీరిప్పుడున్న ఈ టెన్షన్లో ఈ గిఫ్ట్లవేవి ఇప్పుడు మీరు వాటి గురించి ఏం ఆలోచించకండి. అవునా, నా గురించి మీరేం ఆలోచించకండి. ఫస్ట్ మీరు మెంటల్గా పీస్ఫుల్గా ఉండండి. అదేం లేదమ్మా, దేంది దాందే. తులసి, అది తీసుకురా. చాలా చాలా బాగుంది నాన్న, మీరు సూపర్ నాన్న. వికాస్ ఎలా ఉంది? సూపర్ దివ్య, అదిరిపోయింది. మనిషి దైనందిక జీవితంలో టెన్షన్స్ అని, కోపతాపాలని, పగ ప్రతీకారాలని ఏవేవో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అవి ఉంటాయి కదా అని పిల్లల కోరికల్ని పక్కన పెట్టడం తల్లిదండ్రులు చేయాల్సిన పని కాదమ్మా. అందులోనూ నా కూతురు నా మనసు తెలుసుకుని మసులుకునే బంగారు తల్లి. నా ప్రాబ్లమ్స్ చూస్తూ కూడా ఇలాంటివి అడగాలన్న ఆలోచన నీకు రాదు. అందుకే నాకు ఎన్ని సమస్యలుండని నా బిడ్డకి నేనిచ్చే సంతోషం ఉంటుంది చూడమ్మా. అప్పుడు నా చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ నాకు అస్సలు కనిపించినే కనిపించవు. తులసి, దివ్య మెళ్ళో ఆ నగను నీ చేతులతో నువ్వే అలంకరించు. అలాగేనండి. నాన్న,
అను ఏమైందమ్మా, ఎందుకేడుస్తున్నావు? కార్తీక్, అను ఎందుకేడుస్తుంది? నువ్వేమైనా అన్నావా? ఇంకెప్పుడు నా మీదేనా? నేనేదో ఒకటి అంటానని నీ ఆలోచన. ఏమైందను, ఎందుకేడుస్తున్నావు? ఇంకేముంది, మళ్ళీ ఆ సుందరి ఏదో ఒకటి అని ఉంటుంది. కాదు నాన్న. మరి ఇంకేంటమ్మా, ఎందుకేడుస్తున్నావు? నాన్న, ఆ సావిత్రమ్మ నన్ను చంపబోయింది. ఏంటమ్మా నువ్వనేది? సావిత్రమ్మ సుందర? సావిత్రమ్మ నాన్న. సావిత్రమ్మ నిన్ను చంపబోవడం ఏంటమ్మా? అవును బావా, సావిత్రమ్మే కావాలని ఉద్దేశపూర్వకంగానే అనుని కత్తితో చంపబోయింది. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. అయినా అప్పటికీ అనుని కింద పడేసింది. ఇక కత్తితో పొడవడం ఆలస్యం. ఏంటి కార్తీక్ నువ్వు చెప్పేది? ఆ సావిత్రమ్మ ఎటువంటిదో మాకు తెలుసు. మాట కటువుగా ఉంటుందే కాని మనిషిని మర్డర్ చేసేటంత హీనమైంది కాదు. లేదమ్మా, నిజం. నేనెందుకు అబద్ధం చెప్తాను? నాకు కూడా సావిత్రమ్మ నిన్ను చంపబోయిందంటే నమ్మకం కలగట్లేదను. ఒకవేళ సుందరినే సావిత్రమ్మతో నిన్ను చంపించాలని చూసిందేమో. నిజం నాన్న, నాకు కూడా సేమ్ నీలాగే అనిపించింది. ఆ సుందరి నన్ను చంపమని సావిత్రమ్మని ఉసిగొలిపింది. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఆలోచించడం కాదు, ఇప్పటి వరకు బయట వ్యక్తులు మనల్ని చంపాలని చూశారు. ఇప్పుడు ఇంట్లో వాళ్లే ఇంట్లో వాళ్ళని చంపేలా చేస్తున్నారు అంటే ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోకూడదు. ఇక ఊరుకుని లాభం లేదు. అసలు ఆ సుందర సంగతి ఎటు ఇప్పుడే తెలుస్తాను. అను పదమ్మా. ఏమండి, నాకైతే అంతా అయోమయంగానే ఉందండి. తొందరపడకుండా అసలు వాస్తవం ఏంటో తెలుసుకుని సమస్యను పెద్దది కాకుండా చూడండి. అను చెప్తుంటే నా కడుపు రగిలిపోతుంది. అయినా నువ్వు చెప్తున్నావు కదా, అక్కడ పరిస్థితిని బట్టి నేనేం చేయాలో చేస్తాను. అను పదమ్మా. కార్తీక్ పద. ఎక్కడుంది? అదిగో ఇందాక అక్కడే ఉందమ్మా. బాగా చూడమ్మా, అదుంటే మాత్రం దాని ప్రాణాలతో వదిలిపెట్టను. అమ్మా తనని అడుగు. ఇట్రామ్మా, ఇందాక జామకాయలు అమ్ముతూ ఒక ఆవిడుంది, ఆవిడ ఎటెళ్ళిందమ్మా? తెలీదమ్మా. అమ్మా, ఇక్కడ జామకాయలు అమ్ముతూ నిన్న ఒక ఆవిడ ఉంది కదా, ఇప్పుడు ఎక్కడుంది ఆవిడ? ఓ ఆవిడ, ఆవిడ నిన్న ఒకరోజే వచ్చింది. ఇప్పటిదాకా తనని చూడలేదు నేను. అసలు ఆమె కూరగాయలు అమ్ముకునే ఆమె కాదు. అదేంటమ్మా అలా అంటారు? అవునండి, ఆవిడేమైనా కూరగాయలు జామకాయలు అమ్ముకునే ఆవిడలా ఉందా? ఆవిడ వేషం చూశారా మీరు? అర్థమవుతుందా అమ్మా, అది ఎవరో ఎలా ఉంటుందో కానీ నిన్ను బలే మాయ చేసింది. అనుని నేను చంపకపోతే నిన్ను చంపుతానని బెదిరించింది. నీ చుట్టూ నలుగురు రౌడీలుండి నిన్ను చంపుతారని నన్ను బెదిరించింది.